வந்திருக்காங்க பாரு கீர்த்தி உண்டது இக்கடே நண்டி எனக்கு தெரியாதுங்க நாங்க இந்த வீட்டு புதுசா வந்திருக்கோம் அவங்க தான் இந்த வீட்டு ஓனர் யாரா மணி கீர்த்தி கோசம் வச்சானோ கீர்த்திக்கு நுவேமோதோ சிஸ்டர்னி మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది ఇంతకీ నీ పేరు శాంభవి శాంభవి అంటే నువ్వేనా కీర్తి నీ కోసమే ఎదురు చూస్తుందమ్మా నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతుందమ్మా తన ఎక్కడ ఉంది ఇప్పుడు కీర్తి వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీ కోసమే మొండిగా బతుకుతున్నాను ఈ కాపురంలో పిప్పలు పోసాను అక్క అందుకే నా బతుకిలా పిప్పలు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్ళి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకు అక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు కీర్తి ఆ రోజు జరిగిందేమిటి చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా మావయ్య చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను అంత చెప్తాను చెప్తాను అక్క అంత చెప్తాను సంభవి నాకు ఆకలిగా ఉంది ఉండండి పాలు తీసుకొస్తాను ఏయ్ శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే మీరు తాగండి ఓకే నేను తర్వాత తాగుతాను ముందు నువ్వు తాగు ఓకే హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు
సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను పని పూర్తయిందా అయ్యింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని అందుకే మా మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళాం తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు మొత్తం 10 కోట్లు ఐఎస్ ఆఫీసర్గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించు ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ల ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిచి నాన్న చి ఐఏఎస్ ని అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినైనందుకు నా మీద నాకే ఆసంగ్యం వేస్తుంది అక్రమ సంపాదన కోసం భార్యని బలిపశువుని చేస్తావా ఇప్పుడే వెళ్ళి సాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి రా మీ అంతు చూస్తాను అమ్మా సాంభవి సాంభవి అమ్మా సాంభవి సాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసుండేవాడిని పదండి సారీ డాడ్ నువ్వు బయటుంటే తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్లో వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడాడుగులు నడిచి ఏడేళ్లు కాపురం చేసిన నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తీరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడని మీరెందుకు ఆలోచించరు కీర్తి చైతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో 6 నెలలకు మెచ్యూర్ అవుతుంది ఆ తర్వాత బాబు నేను చేస్తాడోనని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాణిలాకి వదిలేస్తే ఎంతో మంది ఆడపడి చితికి నిప్పు పెడతాడు వాణ్ణి వదిలేస్తూ బాబు జాగ్రత్త నన్ను క్షమించి Kevin, 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 Kevin